ప్రయోగం జరిగింది. ఇక్కడ పదనీ కదా ఉంటుంది, నీవని ఉంటుంది, సరిగమ పదనీవని నీ నీ వచ్చింది, పదసని వచ్చిందా, పదసని దీ మదని మదసని ధని దదసని అనండి. ఇవన్నీ నేర్చుకుంటున్నాను, ఎలా పాడాలి, ఎలా పాడచ్చు చూడండి. లాలలా ఇంత దగ్గర పెట్టుకున్నాను మై మరి కొంచెమే ఆ జ్ఞానం ఉండాలి, ఎంత వెళ్ళాలి మెజర్మెంట్. ఇప్పుడు రెండు టర్న్స్లో ఏ టర్న్ సూట్ అయింది మీకు, ఫస్ట్దా సెకండ్దా? ఏం సార్ మీరు చెప్పండి, ఫాదర్ గారు మీరు కూడా మ్యూజిషియనే కదా, సెకండ్ టర్న్స్ ఉన్నాయి. ఎవ్రీ మ్యూజిషియన్ షుడ్ హ్యావ్ కామన్ సెన్స్ వెన్ యూఆర్ యూజింగ్ వెన్ యూ సెలెక్ట్ టోన్స్ ఫర్ బ్యాక్గ్రౌండ్ బ్యాకింగ్ యూ షుడ్ సింక్ విత్ ద ఫీల్ ఆఫ్ ద సాంగ్. ఓకే ఇది గుర్తుపెట్టుకో, ఇది ఒక లెసన్ నీకు. రెడీ సెకండ్ చిన్న పాడండి, 1 2 3 4. కాదు ఫీల్ కోసము వాల్యూమ్ తగ్గించదు. ఇప్పుడు లతా మంగేష్కర్ గారు సుశీల గారు పాడినవి వినండి, వాళ్ళు ఎక్కడ వాల్యూమ్ తగ్గించదు. ఆ టోన్లో వచ్చే ఫీల్ యాడ్ చేస్తారు వాల్యూమ్ తగ్గి. 1 2 3 4. మీరు చెప్పడం అక్షయ చెప్పచ్చు, అక్షయ ఉంది తను ఒక లెవెల్కి అచీవ్ చేసింది, తను పాడతా తీగా ఫైనల్ విన్నర్ ఆల్రెడీ ఇంత ఫైనల్ విన్నర్ పాడతా తీగా ఒక ఒక సిరీస్ తను విన్నర్. నీకేమర్థమని చెప్పు, ఫస్ట్ మనం రాగం తెలుసుకునే రాగం గురించి, రాగం ఏ ఫీల్లో పాడాలి, ఎలాంటి సిట్యుయేషన్స్లో పాడాలి అని టెక్నికల్గా కర్ణాటక నేర్చుకుంటే టెక్నికల్గా నేర్చుకుని రాగం తర్వాత సాంగ్ ఏదైనా సాంగ్ పాడితే ఆ డిఫరెన్స్ ఆ ఫీలింగ్లో ఉన్న డిఫరెన్స్ మనకి అర్థమవుతుంది. సో ఓకే నూరమ్మ నేను వైజాగ్ నుంచి వచ్చిన నీకేమేమో ఇలా పిలవగానే రావడం మాట్లాడడం ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. నీ పాడతా తీయగలరు ఎవ్రీథింగ్, నువ్వు ఎంత కాన్ఫిడెన్స్తో వస్తున్నావు, ఎంత కాన్ఫిడెంట్గా చర్యని మాట్లాడినప్పుడు నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా ఎంత ప్రెజెంట్గా తనతో మాట్లాడుతున్నావు, ఎవ్రీథింగ్ గివ్స్ ఒక ఇంప్రెషన్. అది అక్కడ షూటింగ్లో ఇంప్రెషన్ ఇస్తుంది, అలాగే స్క్రీన్ మీద చూసే ప్రేక్షకులు కూడా ఒక ఇంప్రెషన్ ఇస్తుంది. సో మీరు కూడా పాడతా తీయగలండి చూసినప్పుడు, మీకు 10 మంది కంటెస్టెంట్స్ మీద 10 ఒపీనియన్స్ పేరు పెట్టుకుంటారు, వీళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా ఈ అమ్మాయి చాలా
అంటాం ముందే మనం వా వీడ అమ్మ కత్తిరా బా అంటాం. మనం ఒకే ఒపీనియన్ ఆడియన్స్ పెట్టేసుకుంటాం, స్పెక్టేటర్స్ చూసేవాడు. నీకేమ ఒక పాట పాడేటప్పుడు ఎప్పుడు మనం ఆ పాటని బాగా ఫీల్ అయ్యి మైండ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి చెప్పు. ఆ పాట చాలా బాగా ఫీల్ అయ్యి నిన్న నీకు చెప్పాను ఎక్కడ సౌండ్ ఎక్కడ త్రో చేయాలి, హెడ్ మీద, హెడ్ మీద ఎదురు సెంటర్ సెంటర్ పాయింట్ హెడ్. ఈ హెడ్ మీద కూడా మనకు ఒక ఏమంటారు దీన్ని, ఇక్కడ ఉంటుంది మనకు దీన్ని ఏమంటారు మాడ. ఆ మాడ మీద త్రో చేయాలి, అక్కడ ఎందుకు త్రో చేయాలంటే అక్కడ రిసీవర్ ఉంది. హలో ఇంత దగ్గర నుంచి మాట్లాడండి, ఇది కూడా వినిపించింది. ఎట్లా వినిపించింది? ఇది ఇలా పైనుంచి వచ్చిన సౌండ్ని క్యాచ్ చేసింది కాబట్టి ఇలా ఉంది. హలో 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 ఇక్కడి నుంచి కూడా క్యాచ్ చేస్తుంది, చేంజ్ చేస్తుంది చూసా, చేంజ్ చేస్తుంది ఇక్కడి నుంచి. హలో అమ్మలాని పాటి అమృతమి బ్రహ్మ కూడా తోరి ఓరమి, అమ్మలాని పాటి అమృతమి బ్రహ్మ కూడా తోరి ఓరమి అమ్మలాని అమ్మలాని ఒక పాటను పాడేటప్పుడు ఎప్పుడు మనం దాని మీద ఒక అబ్జర్వేషన్ పెట్టి దాన్ని బాగా అర్థం చేసుకొని అది దాని సర్కమ్స్టాన్స్ దాని పొజిషన్ ఆ యాక్టర్ యాక్ట్రెస్ ఎలా యాక్ట్ చేస్తున్నారు వీడియోలో అయితే పాడేవాళ్ళు వాళ్ళ ఎమోషన్ వాళ్ళ స్థితి ఎలా వాళ్ళు పలుకుతున్నారు పదాలని అవన్నీ అర్థం చేసుకొని పాడితే చాలా బాగుంటుంది అని నాకు అర్థమైంది. ఇప్పుడు మేడం మీరు చూసారు కదా ఫస్ట్ టైం మైక్ మేనేజ్మెంట్, ఇప్పుడు మైక్ మేనేజ్మెంట్ తేడా ఉందా? నిన్న నాతో మాట్లాడిన దానికి ఈ రోజుకి తేడా ఉందా? సో అందుకే రామాచారి కావచ్చు, రంగాచారి కావచ్చు, సుబ్బారావు కావచ్చు, వెంకటేశ్వర శర్మ కావచ్చు, బాబు మియా కావచ్చు, క్రిస్టఫర్ కావచ్చు, ఎవరైనా సరే ఏదో ఒక గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. వైజాగ్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, 20 ఏళ్ళు వచ్చేదాకా మీకు గురువుల దగ్గర నేర్చుకోండి. గురువుల దగ్గర నేర్చుకుంటే ఇది నేర్పిస్తారు, గూగుల్ దగ్గర నేర్పిస్తే నేర్పించవు, మనల్ని ఫాల్స్లోకి తీసుకెళ్తారు. ఈ ఈ గూగుల్ టెక్నాలజీ అయితే ఏదైతుందో, టెక్నాలజీ ఈజ్ అవర్ సర్వెంట్, టెక్నాలజీ షుడ్ నాట్ బి అవర్ మాస్టర్. టెక్నాలజీ ఎప్పుడైతే మనకు మాస్టర్ అవుతుందో, మనకు బాస్ అవుతుందో, మనం నిండా మునిగిపోతాం. టెక్నాలజీ అనేది మీకు మీ కాల్స్ని హెల్ప్ చేయడానికి అంతే, అది అర్థమైందా? బట్ దట్ ఈస్ యూ టు డిసైడ్, దట్ ఈస్ యూ టు అండర్స్టాండ్, దట్ ఈస్ యూ టు టేక్ ఎ డెసిషన్. ఏయ్ ఇది చేయి, అంటే ఇది చేయాలి, ఇది రికార్డ్ చేయాలి, నా వాయిస్ కమాన్ అంటే రికార్డ్ చేయాలి. బట్ దిస్ ఇస్ యువర్ సర్వెంట్, దిస్ ఇస్ నాట్ యువర్, ఇది చెప్పినట్టు మనం వినకూడదు. ఒక 4-5 ఉన్నారు మా క్లాస్ నుంచి పాడతారు కదా సైన్స్ టైం, ఆ పాపకి మైక్ అమ్మలేదు. నేను ఒక స్వరం పాడతాను, అందరు కూర్చో, అందరు పాడండి, అందరు స్వరం పాడండి, నువ్వు లేదు నుంచో, నువ్వు నుంచో. ఆ స్వరానికి నువ్వు సాంగ్ కూడా పాడు, లిరిక్ కూడా పాడు. అంటే నేను స్వరం పాడుతాను, మీరు అందరూ రిపీట్ చేయండి, నువ్వు ఎక్స్ట్రా ఒకసారి రిపీట్ ఏం చేయాలంటే దాని లిరిక్ కూడా పాడాలి. రెడీ, నువ్వు స్వరం కూడా పాడాలి, స్వరం పాడలేదు, స్వరం పాడి అందరితో పాటు స్వరం పాడి ఆ స్వరం ఏ లిరిక్ పాడాలి, అదొక నీకు ఒక చిన్న ఎక్సర్సైజ్. ఓకే, ఆన్ చేసుకో చూడండి ఒకసారి.
ఇది తెలిసి అది పాడితే ఫార్ములా తెలిసి సమ్ చేసినట్టు గ్రామర్ తెలిసి లాంగ్వేజ్ మాట్లాడినట్టు గ్రామర్ తెలిసి లాంగ్వేజ్ మాట్లాడితే కరెక్ట్ ఉంటుందా తప్పు ఫార్ములా తెలిసి సమ్ చేస్తే కరెక్ట్గా ఉంటుందా తప్పు సార్ హాయ్ హలో Thank you.
సో కోటి గారు వీళ్ళందరూ బాగా టెంపో కరెక్ట్ ఏనా ఈ పాట కూడా ఒరిజినల్ గా పాడింది మన ఎల్ఎంఎస్ స్టూడెంట్ అమ్మాయి కూడా ఆన్లైన్ లో నేర్చుకుంది ప్రకృతి రెడ్డి అని ఈ ఒరిజినల్ గా కిరవాణి గారు పాడించారు అమ్మాయి ఇవన్నీ చేసిన వాళ్ళకి ఆడియన్స్ ఇష్టపడతారు ఇలా పాటలు ఇష్టపడతారు కొమ్మవయ్య నేను ఇంత బాగా పాడుతున్నాను ఆ పాటని ఆ మీనింగ్ అర్థంగా చేయాలి ఎక్స్ప్రెస్ చేయాలి రైట్ కొమ్మవయ్య ఇది గురువు చెప్తాడా గూగుల్ చెప్తుందా చెప్తుందా మనం దీన్ని నమ్ముకున్నాం పూర్తిగా ఇది ఉంది కదా గురువు ఎందుకు అనుకుంటున్నాం ఇది ముంచుతుందండి గొప్ప ముంచుతుంది మీకు తెలియదు ఇది చెప్పినట్టు వినకండి దీన్ని సర్వెంట్లా యూజ్ చేసుకోండి ఏదైనా మెమరీ కోసం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి దాని గురించి యూజ్ చేయండి అది ఇన్ఫర్మేషన్ సడన్గా టెంపరీగా ఏదైనా కావాలంటే చూసుకోవడానికి బట్ అమ్మ నాన్న కూడా గురువులే అందుకే చెప్తున్నాను గురువు అంటే ఏమండి ఎక్స్టర్నల్ గురువులే కాదు అమ్మ నాన్న పర్మనెంట్ గురువులు మీకు పర్మనెంట్ గురువులు ఎవరంటే అమ్మ నాన్న సో అమ్మ నాన్న బయట ఏ గురువుల దగ్గర అయితే మీకు ఏ సైన్స్ నేర్పిస్తారో వాళ్ళు సెకండ్ స్ట్రైట్ స్ట్రైట్ బి స్ట్రైట్ థర్డ్ థర్డ్ స్ట్రైట్ ఉండండి స్ట్రైట్ కూర్చోండి మొత్తం స్ట్రైట్ కూర్చోవాలి సింగిల్ లైన్ హూ ఇస్ దట్ అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం రామనారాయణం జానకీ వల్లభం
డబ్బులు తీసుకుని వాళ్ళు
దే ఆర్ గివింగ్ దే టైమ్ ఎనర్జీ మనీ అంతా వాళ్ళు ఇస్తున్నారు ఇచ్చి ఒక కొంత కొన్ని వందల మంది పిల్లలు యుఎస్ఏలో నేర్చుకోవడానికి వీళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్ టు అవర్ తెలుగు పీపుల్ అలాగే రాధ గారు అండి రాధ గారు నేను వీళ్ళ ఇంట్లోనే ఉంటాను వెళ్ళినప్పుడు ఆవిడ నాకు ఎంత బాగా భోజనం పెడుతుందంటే ఐ లాస్ట్ మై సిస్టర్ మా సిస్టర్ 32 ఇయర్స్ చనిపోయింది బట్ ఆవిడ అదే ప్లేస్ తీసుకొని నాకు భోజనం పెడుతుంది మా సిస్టర్ కనుక యుఎస్ఏలో ఉంటే నేనైతే ఎలా చూసుకుంటున్నాను 2019 నుంచి ఆన్లైన్ క్లాసెస్ కనెక్ట్ చేస్తున్నాను రాధ గారి మదర్ వచ్చారు ఇక్కడికి వచ్చాక పిల్లలందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది బట్ పర్టికులర్లీ పిల్లల సెలబ్రిటీస్ వాళ్ళందరూ టీవీలో చూస్తుంటారు మేము సాకేత్ అనేవాడిని చాలా ఆనందంగా ఉంది చూస్తుంటే సో లైక్ లక్ రియల్ యూఆర్ లక్కీ అనమాట సో అండ్ ఆల్సో లైక్ మీరు చేస్తున్న సోషల్ సర్వీస్తో పాటు అందులో భాగస్వామ్యం కల్పించి థ్యాంక్ యూ సార్ మా అబ్బాయి కృష్ణ కూడా ఎల్ఎంఏ స్టూడెంట్ అమెరికాలో అది కూడా మనకు చాలా చాలా అదృష్టం అనిపిస్తుంది దాని గురించి మీరు ప్రౌడ్ అవుతారు. Thank you.